ఈ వీడియోని చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. శ్రీరామ నవమి రోజున మధ్యాహ్నం మాత్రమే ఇలా పూజ చేయాలి. చైత్ర మాసంలోనే 9వ రోజున శుక్లపక్షం పవిత్ర దినాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈసారి రామనవమి నాడు చాలా అరుదైన ప్రత్యేకమైన యాదృచ్ఛికం జరగనుంది. ఈ సంవత్సరం వచ్చే రామనవమి చాలా పవిత్రమైనది. ఈ ఏడాది ఏప్రిల్ 17న బుధవారం శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమి అంటే శ్రీరాముడి జన్మదినం మాత్రమే కాదు, సీతారాముల కళ్యాణం జరిగిన రోజు, అలాగే రామయ్య రాజుగా పట్టాభిషేకం అయిన రోజు, వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం సమయంలో అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున రాముల వారికి చేసే పూజ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించాలి. ఎందుకంటే భద్రాచలంలో సీతారాముల కళ్యాణం మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ శుభ సమయంలో మాత్రమే ఇంట్లో పూజ ప్రారంభిస్తే మంచిది. ఉదయ తిథి ప్రకారం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం కేవలం 2 గంటల 35 నిమిషాలు మాత్రమే ఉంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 మధ్యలోనే పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. శ్రీరామనవమి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి సూర్య భగవానుడికి ఆర్క్యం సమర్పించండి. సూర్యుడి దర్శనం చేసుకున్న తర్వాత మీ పూజ గదిని అలంకరించి కలశాన్ని ప్రతిష్ఠించండి. అయితే ఏప్రిల్ 17వ తేదీన అనగా బుధవారం రోజున భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి పండుగ రోజున ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటిల్లి పాదిరి మీ ఇంటి దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి. ఆలయానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి. సీతారాముల వారి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత రాముల వారి పటాన్ని చామంతి పూలతో కానీ ఎర్ర గులాబీలతో అలంకరించాలి. రాముల వారికి చామంతి పూలన్నా గులాబీ పూలన్నా చాలా ఇష్టమట. మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాముల వారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి. లేదా మీ ఇంట్లో ఉన్న ఏవైనా నగలతోనే రాముల వారి పటాన్ని అలంకరించండి. ఇలా సీతారాముల పటాన్ని అలంకరించిన తర్వాత ఒక 11 తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకు పైన గంధంతో శ్రీరామ అని రాసి రాముల వారి ఫోటో ముందు ఉంచండి. అలాగే మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే ఆ అక్షింతలను కూడా సీతారాముల వారి పటం ముందు ఉంచి పూజ చేయండి. శ్రీరామనవమి పండుగ రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది. ఈ రోజున చేసే పూజలో దేవుని నైవేద్యంగా వడపప్పు మరియు పానకం సమర్పించండి. చివరగా 108 సార్లు శ్రీరామ అని జపించండి. ఆ తర్వాత హారతిని ఇవ్వండి. పూజ చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షింతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపైన వేసుకోవాలి. చివరిగా పూజ పూర్తయిన తర్వాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకొని నమస్కరించి ఒక 5 ప్రదక్షిణాలు చేయండి. అలాగే సాయంత్రం సమయంలో కూడా స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకుని పూజ చేయాలి. సాయంత్రం చేసే పూజలో తప్పకుండా 3 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక దీపాన్ని పూజ గదిలో ఉన్న రాముల వారి ఫోటో ముందు వెలిగించండి. అలాగే మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. ఇలా మొత్తం 3 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలని రామజ్యోతులని అంటారు. ఈ 3 దీపాలలో మొదటి దీపం శ్రీరాముల వారికి, 2వ దీపం తన ధర్మపత్ని అయిన సీతమ్మ తల్లికి, అలాగే 3వ దీపం రాముల వారి వీరభక్తుడైన ఆంజనేయ స్వామికి అంకితం చేయాలి. దీపారాధనకు వాడే ఈ 3 ప్రమిదలు మట్టి ప్రమిదలు
ఉపయోగిస్తే చాలా మంచిది. మట్టి ప్రమిదలు లేని వారు ఇత్తడి ప్రమిదలను కూడా వాడొచ్చు. అలాగే ఆవు నెయ్యితో మాత్రమే రామజ్యోతులను వెలిగించండి. ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. శ్రీరామ నవమి రోజున సాయంత్రం సమయంలో ఈ మూడు దీపాలు అయితే తప్పనిసరిగా వెలిగించాలి. ఆర్థిక ధనలాభం పొందాలంటే రామనవమి రోజున సాయంత్రం సమయంలో రామరక్ష మంత్రాన్ని చదువుతూ మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హిం క్లిం రామచంద్రాయ శ్రీం నమః అనే ఈ మంత్రాన్ని చదువుతూ ఇంటి నలుమూలల్లో పసుపు నీళ్లను చల్లండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ రోజున తమలపాకుల దండను హనుమంతుడికి సమర్పించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రీరామ నవమి రోజు రామాయణాన్ని చదవడం లేదా రామాయణాన్ని వినడం వల్ల కోటి జన్మల పుణ్యప్రాప్తి లభిస్తుంది. నవమి రోజున పూజ చేసేటప్పుడు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో 5 లవంగాలు ఉంచి మూట కట్టి ఆ మూటను పూజ గదిలో ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఆ లవంగాల మూటకి కర్పూర హారతి ఇచ్చి ధూపం వేసి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది. శ్రీరామ నవమి రోజున శ్రీరామ అని 3 సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. శ్రీరామ నామం జపించడం కానీ శ్రీరామ కోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. చాలా మంది పూజ చేసేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగిస్తారు, కానీ హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు. దేవుని కోసం పెట్టే దీపం వెలిగించాలంటే ఏకవత్తితో మాత్రమే వెలిగించాలి. ఈ ఆచార నియమాలతో పూజ చేస్తేనే మీ పూజ పూర్తయినట్లు అవుతుంది. శ్రీరామ నవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాముల వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు. శ్రీరామ నవమి రోజున జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంటికి అధిక సంపద కలుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.